అనుకోని లోకంతో నాకు పని లేదు. వంద మంది అందరూ ఒకటే తీరు ఆలోచించారు. ఒకరు గుడికి వస్తారు, ఇంకొకరు ఇంకొకరికి ఎక్కడ ఇంకొకరు ఎక్కడ. అందరు ఒకటేలా ఉంటే బాగుంటుంది. ఎప్పుడో అందరు ఒకటేలా ఉంటే ఇదే తిరుపతిలో ఒక చిన్నపిల్లని ఎందుకు అఘాయిత్యం చేస్తారు చెప్పు. నీకెందుకు భార్య ఉన్నది? మరి మళ్ళీ భార్యతోనే లోకంలో అందరు ఒకటేలా కాదు. ఎప్పుడు నా వ్యక్తిగతం నాకు, మరి నా వ్యక్తిగతం నాకు వాళ్ళు ఎవరు చేయలేదు. మీరు కావాలని చేసుకున్నారు, నేను చెప్తున్నా కదా. వాళ్ళు ఎవరు చేయలేదు. పబ్లిక్ వచ్చారు, గుళ్ళకి వెళ్తుంది. మీరు పబ్లిక్ యూస్ ఏం చేసుకున్నారు? మీచ్ మీరు ఇన్ని గుళ్ళల్లో పోయిన ఎక్కడన్నా అయిందా? అయిందా చెప్పు. మరి ఇక్కడ ఎందుకు చేసుకుంటుంది? ఇది రూపు చేసుకుంటారు లాండర్ ప్రాబ్లం. ఎవరో చేయట్లేదు. మీరంటే గౌరవం మాకు. ఏం చేస్తారో వ్యతిరేకం కాదు. ఏం చేస్తారో చేసుకోండి. వ్యతిరేకం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. మేమేం చేయండి. ఈ నిర్ణయానికే మేము మాట్లాడుతున్నాం. దయచేసి మమ్మల్ని గౌరవించి వెళ్ళండి. మరి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేదాన్ని మీరెందుకు చేశారు? భూలోకం అంతా మాదే. వందలాది కుళ్ళు ధ్వంసం చేశారు. స్త్రీ మీద ఎంతో మంది మీద అఘాయిత్యం చేసిన కాబట్టి వింత జీవిని ఉన్నాను. అది చంపండి. మరి ఎవరిని చంపరు, ఎవరిని ఏం చేయరు. దయచేసి మీరు చెప్తున్నా గంట క్రితం దాకా సహకరిస్తున్నారు. మీరు మంచి వాళ్ళని అందరికీ తెలిసి మేమంతా వీడియోలు చూస్తున్నాం. మరి ఎందుకు ఎందుకంటే ఎందుకంటే నేను దేవుణ్ణి ఎక్కడ నేను ప్రస్తుతం నేను ఒక మనిషిని నా పరమేశ్వరుని భక్తుని అంటే నాకు హక్కు ఉంది. నేను ఎక్కడికి పోయాను? నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఆ హక్కును ఎవరు అడ్డుకోవడానికి అదే చేతనైంది చేసుకోలేదు. ఒకసారి కాలస్తి ప్రజలకు గౌరవించండి. దయచేసి వెళ్ళను. దర్శనం చేసుకున్న తర్వాత మీరేం చెప్పారు? మీ దగ్గర గన్ను ఉంటాయి కదా, తీసి ఒకటేసారి లేకపోతే ప్రజల గురించి ఎవరు సేవకులు కాదు, పేరుకే సేవకులు. గుడి ధ్వంసమైనా మాట్లాడరు, గోహత్య జరిగినా ఆపరు, ఆడపిల్లల మీద రేపులు జరిగినా ఆపరు. ఎందుకు ఫ్రెండ్లీ? పేపర్ మీద రాయడానికి ఒక ఇంకుతో అది నా దగ్గర కాదు. నాకు నా ధర్మమే గొప్ప. మీ చట్టాల కంటే నా ధర్మమే గొప్ప. చూడండి, ఒక వింత చూపు. మానవుడు ఒక వింత వింత చేయాలి. డ్రెస్ చేసుకున్నావు వాళ్ళు, ఇంకోటో వేసుకున్నాను ఇంకోటి వాళ్ళు. వింత జీవి అనుకుంటే రాక్షసుడే అనుకోండి. సంసారం కొన్ని డ్రెస్ వేసుకుంటే ఎవరికి? నాకు కాదు. ఓకేనా? డ్రెస్